సాలార్ జంగ్ మ్యూజియం కూడా ఇంత బాగలేదు. ఏం చేయాలి, నేను కూడా సీరియస్గా అప్లై చేస్తున్నాను. ఐ డోంట్ నో టు కమిట్. ముఖ్యమంత్రిగా నేను కమిట్ అయితే అదే ఫైనల్ అనుకుంటారు. ఐ మీన్ ఓపెన్ మైండ్, బట్ స్పిరిట్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ స్పిరిట్ ఏంటి, తిరిగి ఇలాంటి ప్రయోగాలు చేయాలంటే అలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ కేసులను తీసేస్తాం, అదేం బాధ లేదు. ఆ కేసులు తీసేయడం మా బాధ్యత, ప్రజలిచ్చిన మ్యాండేట్, అది తప్పకుండా తీసేస్తాం. అవన్నీ అది పెద్ద ఇష్యూ కాదు. తమాషా ఏంటంటే, అసలు నేరస్తుడు బయట రాడు, నేరాలు చేపిస్తానే ఉంటాడు కత్తి పెట్టి. ఇది ఒక చైన్ ఆఫ్ నేరాలు జరుగుతూ ఉంటాయి, కానీ ఏ విధంగా అది అతను చేయకపోతే జరగవు. ఎవడుకుంటుంది అని ధైర్యం? ఎవడైనా ఋషికొండకు వచ్చి టచ్ చేసే ధైర్యం ఎవరికైనా ఉంటుందండి? ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఎంత ధీమా కావాలండి? మామూలు వ్యక్తులు చేస్తారండి ఇది. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ మామూలు వ్యక్తులు చేసే ధైర్య సాహసాలు చేయరు. ఏది దానికంటే మిన్నగా ఉన్నాయి. సెక్రటరేట్లు క్యాంపు కార్యాలయాలు ఈ మారిగా ఉండవు, ఉంటాయి ఈ మారిగా, నేను ఎక్కడ చూడలా. నేను కూడా చాలా 14 ఏళ్ళు సీఎంగా పనిచేసా, ఇప్పుడు ఒక 5 ఏళ్ళు అయితే 19 ఏళ్ళు సీఎంగా ఉంటాను. నేను ఎక్కడ చూడలా, ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత బరి తెగించలా, బరి తెగించరు. బీ క్లియర్. కాదు, మా ఋషులు జ్ఞానం చేసినటువంటి ప్రదేశం ఇది. అలాంటి ఈ ఋషి కొండనే లెక్క పెట్టుకోకుండా బోడిగుండు కొట్టించారంటే ఏమనాలి? మనకందరికి ఇక్కడ వచ్చేవే బోట్లు ఒకప్పుడైతే ఇక్కడికి వస్తే విశాఖపట్నానికి వచ్చావని గుర్తించుకునేవాళ్ళు. ఇది ఒక సింబల్ కల్చర్కి, మన సాంప్రదాయానికి. పేరే ఋషికొండ, ఋషులు జ్ఞానం చేసిన కొండ ఇది. అలాంటి కొండని మారి చేయడం అనేది చాలా దుర్మార్గం. నేను మాట్లాడదాం ఆ ప్రకంగా, దీని కింద ఏంటి మాట్లాడు. ఓకే, మీరు ఓకే విదేశ్ అగైన్ ఐఎమ్ అపీలింగ్ ఆల్ ఆఫ్ యూ, టోటల్గా దీనికి సంబంధించిన డీటెయిల్స్, వీడియో, ఈ 61 ఎకరాల భూమి, ఇటీవల జరిగిన అరాచకాలు, కేసులు, వేసిన డాక్యుమెంట్స్, ఎవ్రీథింగ్ ఆన్లైన్లో పెడతాను, మీకు కూడా ఇస్తాను. అవన్నీ మీరు చదువుకొని ప్రజల్లోకి తీసుకుపోయే బాధ్యత తీసుకోండి. దానిపైన ప్రజలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏం చేయాలో మీరు కూడా ఐడియాస్ ఇవ్వండి. ఐడియాస్ కంటే ప్రజాస్వామ్యంలో ఇలాంటివి జరగకుండా ఏం చేయాలనో ఆలోచించి మీరు కూడా సజెస్ట్ చేయండి మాకు, దానిపైన మేము నిర్ణయం చేస్తాం. వీలైన తొందరలో తదుపరి యాక్షన్ ఋషికొండ ప్యాలెస్ల పైన ఏం చేయాలో చేస్తాం. థ్యాంక్ యూ.